ఇప్పుడు చిరంజీవి చేతి వాచి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆయన చేతికి ఈ వాచి ఎలా వచ్చిందో, భారీ పందాలు జరిగి ఒక దశలో సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ వాడే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ఎక్కువగా పాపులారిటీ సంపాదించుకుంటున్నాయి. అసలు ప్రపంచంలో అరుదైన ఈ వాచిని చిరుకు బాలయ్య ఇచ్చాడా, నాగార్జున అందించాడా, లేకపోతే ఏకంగా వెంకటేష్ కొనిచ్చాడా అనేది ఒక పక్క దుమారం రేపింది. మరోపక్క ఇన్ని కోట్ల వాచిని అయితే పవన్ కళ్యాణే ఇచ్చాడు అని కొందరు ఊహించారు. మరికొందరు ఖచ్చితంగా రామ్ చరణ్ ఇచ్చాడని భావించారు. ఎన్నెన్నో ఊహలు, ఎన్నెన్నో పందాలు. ఆ మాటకొస్తే సెలబ్రిటీస్ కి సంబంధించిన ప్రతి చిన్న విషయం ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది. వాళ్ళు ఇలాంటి ప్రొడక్ట్స్ వాడతారు అన్న విషయాలు కూడా సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతున్నాయి. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ధరించిన వాచ్, దానికున్న స్పెషాలిటీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరీ ముఖ్యంగా మెగా హీరోకి ఈ వాచ్ గిఫ్ట్ చేసిన వ్యక్తి పేరు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. ఈ మధ్య కాలంలో మెగాస్టార్ చిరంజీవి కొన్ని కార్యక్రమాలకు రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ వాచ్ పై అందరి దృష్టి పడింది. మరీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి కామన్ గా ఓ వాచ్ ని ధరిస్తూ కనిపిస్తున్నాడు. దీంతో చిరంజీవి ధరించిన ఆ వాచ్ ధర ఎంత, దాని స్పెషాలిటీ ఏంటి అంటూ జనాలు చర్చించుకుంటున్నారు. కాగా చిరంజీవికి వాచ్ల పిచ్చి ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎక్కడికి వెళ్ళినా సరే మరీ ముఖ్యంగా వాచ్లు కొనుక్కుంటూ ఉంటారట. రకరకాల గడియారాలను వాడడం చిరంజీవికి చిన్నప్పటి నుంచి అలవాటు. రీసెంట్ గా చిరంజీవి పెట్టుకున్న రోలెక్స్ వాచ్ కాస్త స్టైలిష్ గా, డిఫరెంట్ గా అనిపించడంతో అందరి కళ్ళు దానిపై పడ్డాయి. ఈ వాచ్ రోలెక్స్ కంపెనీకి చెందిన కాస్మోగ్రఫీ డేటా వైట్ టైగర్. ఈ వాచ్ ధర అక్షరాల 1,90,91,000 అంటూ తెలుస్తోంది. అంతేకాదు ఈ వాచ్ చాలా స్పెషల్. ఈ వాచ్ లో తయారు చేయబడ్డ ముళ్ళు అన్ని చాలా అరుదైన లోహంతో చేయబడినవట. అంతేకాదు ఈ వాచెస్ చాలా రేర్ గా ఉంటాయని, ఇప్పటి వరకు ఇలాంటి వాచెస్ 10 మంది దగ్గరే ఉన్నాయని, వాళ్లలో ఒకరే చిరంజీవి అంటూ తెలుస్తోంది. చివరకు లోతుగా ఆరాధిస్తే తేలిన విషయం, ఈ వాచ్ ని చిరంజీవికి గిఫ్ట్ చేసింది ఎవరో కాదు, కొడుకు రామ్ చరణ్ అట. ప్రపంచంలో ఈ తరహా వాచీలు కేవలం 4 ఉన్నాయి, వాటిలో ఇది ఒకటి. ఆసియా ఖండంలో కూడా దాదాపు ఎవరి దగ్గర ఈ వాచి లేనట్టే. అంత అరుదైన వాచిని తండ్రికి బహూకరించి ధన్యుడిగా నిలిచాడు చరణ్.